తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట వెళ్లనున్నారు. 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం 12:10 గంటలకు ముంబై చేరుకుంటారు. రేపు మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమై గోదావరి నదిపై రెండు రాష్టాలు నిర్మించనున్న 5 బ్యారేజీలపై ఒప్పందం చూసుకోనున్నారు. గోదావరి నదిపై నిర్మించే సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడారు. 7 మార్చి మహారాష్టకు రావాలని ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు. 8 కాళేశ్వరం, లోయర్ పెనుగంగ ప్రాజెక్టుల ఒప్పంద పత్రాలపై ఇరు రాష్ట్రాలు సంతకాలు చేయనున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్కే జోషి మహారాష్ట వెళ్లనున్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులపై ప్రాజెక్టు నిర్మించి అటు మహారాష్ట, ఇటు తెలంగాణ రైతులకు సాగునీరు అందివ్వాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అంతరాష్ట్ర వివాదాల వల్ల ఏ ప్రాజెక్టు పని జరగలేదు. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసేది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రాజెక్టు రీడిజైన్ చేపట్టారు. శాస్త్రీయంగా అధ్యయనం జరిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్తో సమగ్ర అధ్యయనం చేయించారు. లైడార్ సర్వే కూడా నిర్వహించారు. వాటి వివరాలన్నీ తెలంగాణ ప్రభుత్వం మహారాష్టకు తెలిపింది. కె చంద్రశేఖరరావు గతేడాది ముంబైకి వెళ్లి అక్కడ గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి ప్రాజెక్టు విషయంలో చర్చలు జరిపారు. అనంతరం మహారాష్ట అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. ఈ నెల 8 కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒప్పందం కుదరడం వల్ల ఉత్తర తెలంగాణకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకోనుంది. ఇప్పటికే ఈ బ్యారేజ్ ఎక్కడ కట్టాలి, ఎంత ఎత్తులో కట్టాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. దానికి అనుబంధంగా మరిన్ని బ్యారేజీలు నిర్మించాలి, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలి అనే విషయంలో స్పష్టత ఉంది. ఇప్పుడు మహారాష్ట కూడా అంగీకారం తెలపడంతో తెలంగాణ రైతులకు ఓ శుభవార్త. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సాగునీరు అందుతుంది. హైదరాబాద్ కు కూడా మంచినీరు అందించే అవకాశముంది.